న్యూస్. కర్నూలు జిల్లాలో టమాటా రేట్లు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లో కిలో టమాటా 30 నుంచి 80 రూపాయలకు పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు లేకపోవడంతో టమాటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 నుంచి ఉన్న కిలో టమాటా 2 రోజుల్లో 80 రూపాయలకు పెరిగింది. కర్నూలు జిల్లాలో టమాటా రేట్లు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లో కిలో టమాటా 30 రూపాయల నుంచి 80 రూపాయలకు పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడంతో టమాటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 రూపాయలు ఉన్న కిలో టమాటా 2 రోజుల్లో 80 రూపాయలకు పెరిగింది. మరో 2-3 రోజుల్లో 100 రూపాయలకి చేరే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ యాజమాన్యం. గత సంవత్సరం ఇదే ఖరీఫ్ సీజన్ లో కిలో టమాటా 200 రూపాయలు పెరిగి రికార్డు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు. గతంలో టమాటా పంటకు మంచి రేట్లు ఉన్నాయని, రైతులు ఎక్కువ టమాటా పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ లో కిలో టమాటా 200 రూపాయల నుంచి 2 రూపాయలు పడిపోయి భారీ స్థాయిలో నష్టపోయారు రైతులు. అయితే ఈ టమాటా పంటను తక్కువ స్థాయిలో సాగు చేయడం, వేసిన పంట వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో దెబ్బతింటంతో టమాటా రేట్లు భారీగా పెరుగుతాయని అంటున్నారు. మరో వారం రోజులు వర్షాలు కురిస్తే టమాటా పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు రైతులు. తద్వారా రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.